లో శర్మలమ్మ గారి మీటింగ్ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఆయన పార్టీలో చేరడం జరిగింది. ఆ నాటి నుండి కూడా ఆయన పార్టీకి వెళ్ళలేనటువంటి గురి చేస్తూ పార్టీని అందుబాటులో ఉండేందుకు ప్రతి కవి చక్రవర్తి గుర్రం జాషువా 125వ జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ అన్నారు. గుంటూరు నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. సిస్కో వెబ్స్ అనే యాప్ ద్వారా అంతర్జాతీయ వేదికగా జాషువా 125వ జయంతి వేడుకలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 28న ప్రభుత్వ లాంఛనాలతో జాషువా జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఏర్పడే నూతన జిల్లాకు గుర్రం జాషువా జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు డొక్క మాణిక్యవర ప్రసాద్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జాషువా వారోత్సవాలలో కళాభిమానులు జాషువా అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని డొక్క కోరారు. ఈ రోజు నుంచి అంటే 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జాషువా గారి గుర్రం జాషువా గారి జన్మదిన వారోత్సవాలని జాషువా కళాపీఠం గుంటూరు ద్వారా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ 7 రోజుల కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికని రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఆన్లైన్లో మన సిస్కో వెబెక్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సిస్కో విపెక్స్ కోడ్ కూడా ఈ ఇన్విటేషన్ మీద ఉంది, మీ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. దీని ద్వారా కార్యక్రమం 5 గంటలు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈరోజు నుంచి రోజు జరిగే కార్యక్రమాలు కాకుండా 28వ తారీఖు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం అఫీషియల్ కార్యక్రమం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి జిల్లాధికారులు, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు అందరూ కూడా, మంత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ రోజు జాషువా గారి కళా ప్రాంగణానికి కూడా